ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అప్పలాయ గుంటలో ఘనంగా బాలాలయ మహా సంప్రోక్షణ, ఆగమోక్తంగా మహా పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు చేసిన టీటీడీ ఈవో. తిరుపతిలోను శ్రీవారి బ్రహ్మోత్సవాల శోభ, ఉత్సవ వైభవం ఇనుమడించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఆదేశం. తిరుపతి కోదండరాముడి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, ఘనంగా సేనాధిపతి ఉత్సవం, యాగశాల క్రతువులు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో జరుగుతున్న బాలాలయ మహా సంప్రోక్షణలో భాగంగా పూర్ణాహుతిని ఆగమోక్తంగా నిర్వహించారు. తొలుత యాగశాలలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోలా భాస్కర్ సంకల్పం చెప్పాక యాగశాలలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి చక్ర తాళ్వార్కు ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి బాలాలయాన్ని ఈవో పరిశీలించారు. ఇకపై ఆలయ మరమ్మతులు పూర్తయ్యే వరకు బాలాలయంలో ప్రతిష్ఠించిన దారుమూర్తులను మాత్రమే భక్తులు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎప్పటి నుంచి అయితే టీటీడీ ఆ దేవాలయం తీసుకుందో అప్పటి నుంచి ఎంతో అభివృద్ధి పనులు ఈ దేవాలయంలో జరిగాయి. ఎంతో మంది భక్తులు కూడా ఈ దేవాలయానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మూడు రోజుల కార్యక్రమం బాలాలయం కార్యక్రమం ఇవాళ పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి అష్టబంధనం బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆమోక్తంగా శాస్త్రోక్తంగా టీటీడీలోనే దేవాలయాలన్నింటిలో చేసుకోవడం అనవాయితీ. ఈ కార్యక్రమం అంతా కూడా ఆమోక్తంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియాలని తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశ. తిరుమల శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాల శోభ తిరుపతిలో ఇనుమడించేలా ఘనమైన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో సోమవారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో అంగరంగ వైభవంగా జరగనున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాల కల్పనకు అధికారులు సన్నద్ధమవ్వాలని సూచించారు. అలాగే తిరుపతిలోనూ బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణలు, దేవతామూర్తుల కటౌట్లు, వివిధ దేవతామూర్తులతో కూడిన తోరణాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఈ నెల 20వ తేదీ నాటికి సిద్ధం చేయాలన్నారు. తిరుమల తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాటికి శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్ను పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. అష్టబంధన మహాకుంభాభిషేకం సందర్భంగా యాగశాల వద్ద నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కన్యాకుమారి, హైదరాబాదులలో నిర్మిస్తున్న టీటీడీ ఆలయాల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలన్నారు. అలిపిరి, గాలిగోపురం మధ్య మొక్కల పెంపకానికి అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ పనుల్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి మయూర వాహన సేవ జరిగింది. ఆషాఢ మాసం ఆడి కృత్తికను పురస్కరించుకుని వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి మయూర వాహనంపై ఆశీనులను చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ స్వామివారి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అడుగడుగునా కార్తికేయుడికి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని తనపల్లిలో పద్మగిరిపై కొలువైన దండాయుధపాణి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆడి కృతికను పురస్కరించుకుని స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిగాయి. అనంతరం అర్చకులు స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి
ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు దండాయుధపాణి స్వామిని దర్శించి తన్మయత్వం చెందారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో నిర్వహించే నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం మానవాయితీ. ఈ మేరకు సోమవారం సాయంత్రం అర్చకులు ఆలయంలోని యాగశాలలో గణపతి పూజ పుణ్యాహవాచనం కలస ప్రతిష్ట కలస పూజలను నిర్వహించాక మూడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ గోదాదేవి జన్మనక్షత్రమైన ఆషాఢ మాసం పుబ్బా నక్షత్రానికి పది రోజుల ముందు నుంచి నిర్వహించే తిరువాడిపురం ఉత్సవాలు భక్తులకు పరవశానందిస్తున్నాయి. ఉత్సవాల్లో మూడవ రోజైన సోమవారం శ్రీ గోదాదేవి అమ్మవారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి ఊరేగింపుగా సమీపంలోని గంగుండ మంటపానికి వేంచెపు చేసి ఆస్థానం నిర్వహించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో విజ్ఞానగిరిపై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ జరిగింది. సర్వాలంకార భూషితులైన ఉత్సవ మూర్తులను మయూర వాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఊరేగింపు నయన మనోహరంగా జరిగింది. భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులతో వెలుగులీనాయి. ఆషాఢ మాసాన జంట నగరాలు బోనాల సంబరంతో పులకించాయి. అమ్మలగన్న అమ్మకు భక్తులు బోనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే సోమవారం సందర్భంగా అభిషేక ప్రియుడైన పరమశివుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. బిల్వ పత్రాలతో అర్చించారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ పాత బస్తీలోని ఆలయాలతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. వేలాది మంది మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా నింబోలి అడ్డా ప్రాంతంలోని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాన్ని అత్యంత సంబరంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి దివ్యాశీస్సులు అందుకున్నారు. అలాగే ఖైరతాబాద్లో నెలవైన మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం జరిగింది. డప్పు చప్పుళ్లతో పాటలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవస్యంతో వెల్లివిరిసింది. పుష్ప శోభిత అలంకరణల నడుమ త్రిశూలం కిరీటంతో అమ్మవారు ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. సోమాజిగూడలో నెలవై దుర్గమమైన కష్టాలను తొలగించే దుర్గమ్మగా పూజలందుకుంటున్న చల్లని తల్లికి భాగ్యనగర వాసులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సేవించే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. పాతబస్తీ హరిబౌలిలోని శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ ఆలయం భక్తజనంతో కిటకిటలాడింది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ కార్వాన్లోని శ్రీ భవానీ శంకరాలయంలో అభిషేకం జరిగింది. పరమశివుడికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. తరువాత విభూతి చందనం పూలమాలలతో విశేషంగా అలంకరించి పుష్పాలు బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి హారతి సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు.
తాళ్ళగడ్డలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న పరమేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పూజలు చేసి అభిషేకాలు జరిపి విభూది చందనం పుష్పాలతో అలంకరించి నివేదనలు అర్పించారు. ఇక మెహిదీపట్నంలోని శ్రీ త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు అర్చనలు జరిగాయి. స్వామివారికి సకల శోభితంగా అభిషేకం చేసి పూలమాలలు నాగాభరణాలు రుద్రాక్షలతో దివ్యంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. ఉపాలయంలో సర్వాలంకార భూషితులుగా కొలువైన శ్రీ ఉమామహేశ్వరి దేవిని దర్శించి భక్తులు పరవశులయ్యారు. పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తజనం బారులు తీరారు. బోనాలను సమర్పించేందుకు భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్ర నామార్చనలు కుంకుమార్చనలు వైభవపేతంగా చేశారు. డప్పు వాయిద్యాలు ఘటాల ఊరేగింపుతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. అశేష జనవాహినితో వీధులన్నీ ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి తమను చల్లగా చూడమని వేడుకున్నారు. ఇక హరిబౌలిలోని ప్రాచీన ఆలయమైన అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనాల సంబరం అంబరాన్నంటింది. మహంకాళి అమ్మవారి మూల విరాట్టుకు ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు శిరస్సున బోనాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అలాగే పాతబస్తీలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న మీరాలమ్మండి మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. 1809లో నిర్మించిన ఈ ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేరకు మహంకాళి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంబర్పేటలోని శ్రీ మహంకాళి ఆలయం బోనాల సమర్పణతో కలకల్లాడింది. వేప మండలతో అలరించిన ఘటాలతో ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని చక్కగా అలంకరించారు. చల్లని తల్లి అనుగ్రహం తమకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భక్తులు అమ్మవారిని అర్చించి తరించారు. ఇక లోయర్ ట్యాంక్ బండ్లోని కట్టమైసమ్మ ఆలయంలో బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం అమ్మవారికి బోనాలు సమర్పించి తరించారు. కడపలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. ఆది కృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి వివిధ రకాల ఫలరసాలతో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు ఆనందాన్నందించింది. ఆలయ ప్రాంగణంలో 4 హోమగుండాలను ఏర్పాటు చేసి పసుపు కుంకుమలతో పూజ చేశారు. అగ్ని ప్రతిష్ఠ జరిపి గణపతి పూజ, లక్ష్మీ నారాయణ హోమం, సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణావతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సకల ఆభరణ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. వరంగల్ సమీపంలోని అన్నాసాగర్లో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా రంగనాథుని సన్నిధిలో ఆళ్వారులు, నమ్మాళ్వార్లు, మనవాళ మహామునులకు నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తులకు ఆనందాన్నందించింది. ముందుగా ఆలయ ఆవరణలో 21 వేద పండితులు ఆండాలమ్మవారికి, ఆళ్వారులకు, శ్రీ భగవద్ రామానుజాచార్యులకు, మనవాళ మహామునులకు క్షీరాభిషేకం చేశారు. పసుపు చందనం సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం నాలైర దివ్య ప్రబంధ పారాయణం చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేట బోనాల శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీ ఖిల్లా మైసమ్మ, శ్రీ పోచమ్మ, శ్రీ రేణుకా ఎల్లమ్మకు భక్తులు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చక్కగా అలంకరించిన బోనాలను మహిళలు శిరస్సున ధరించి పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న అమ్మవార్లకు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఆలయంలోని ధర్మగుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని అమ్మలగన్న అమ్మ పార్వతీదేవికి నీరాజనాలు సమర్పించారు. పలువురు భక్తులు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా రూరల్లోని శ్రీ దుర్గాభవానీ అమ్మవారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి పూజలు జరిగాయి. ఆది కృతికను పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. నిజామాబాద్లోని సచ్చిదానంద ఆశ్రమ ఆలయంలో అనఘాదేవి వ్రత పూజలు జరిగాయి. శ్రీ అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక పుష్పశోభితంగా అలంకరించారు.
ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ మూర్తులను కొలువుతీర్చగా భక్తులు బారులు తీరి అనగాదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే నిజామాబాద్ లోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకం రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఆపై పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు శంభులింగేశ్వర స్వామితో పాటు నీలకంఠేశ్వర స్వామి ఉమామహేశ్వర స్వామి వారిని సేవించి తన్మయులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు విశేష అర్చనలతో శోభిల్లాయి. భక్తుల భక్తి భావాలతో పులకించాయి. ఆషాఢ మాసాన వివిధ ఆలయాల్లో నిర్వహించిన అభిషేకాలు అర్చనల సమాహారాన్ని వీక్షిద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగిరిలో ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. రుక్మిణి సత్యభామ సమేతంగా పూజలు అందుకుంటున్న పాండురంగ స్వామి సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న పరమశివుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం మంగళ హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శంకరునికి అభిషేకం జరిగింది. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారు పంచముఖాలతో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో భోళా శంకరుడికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విభూది పుష్పాలతో స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే మహబూబ్ నగర్ లోని శ్రీ భీమలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక వివిధ రకాల పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ భూత్పూర్ మండలం అమిస్తాపూర్లో నందీశ్వరుడికి అభిషేకం జరిగింది. పచ్చటి పంట పొలాల్లో నెలవైన ఆలయంలో నందీశ్వరుడికి అభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ భక్తులు కలశాల్లో పవిత్ర జలాల్ని నింపుకుని స్వయంగా నందీశ్వరుడికి అభిషేకం చేసి తరించారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తే సుఖ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా పసుపు కుంకుమలు వేపాకులతో అలంకరించిన బోనాలను మహిళలు శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక మహబూబ్ నగర్ లోని శ్రీ అంబా భవానీ ఆలయం ఆధ్యాత్మిక కోలాహలంతో సందడిగా కనువిందు చేసింది. అమ్మలగన్న అమ్మకు షోడశోపచారాలను పూర్తి చేసి దివ్యంగా అలంకరించారు. భక్తులు చక్కటి రథంపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి అందంగా అలంకరించిన బోనాలను శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బోనాలను అమ్మవారికి సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆడి కృత్తికను పురస్కరించుకుని వివిధ ప్రాంతాలలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. భక్తులు ఉదయాన్నే ఆలయాలకు తరలివచ్చి కుమారస్వామి వారిని అర్చించి తరించారు. ఈ సందర్భంగా ఆలయాలలో జరిగిన అభిషేకాలు ప్రత్యేక అర్చనల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లెలో వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడికృతిక సందర్భంగా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను తిలకించిన భక్తజనం పరవశించిపోయారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరులో స్వయంభూగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆడికృతికను పురస్కరించుకుని పంచామృతాభిషేకాన్ని వేడుకగా చేశారు. తొలుత మూలమూర్తికి అభిషేకం చేసి వివిధ వర్ణమయ పుష్పాలతో అలంకరించారు. అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి అష్టోత్తరాలతో అర్చన చేశారు. అనంతరం స్వామివారిని రథంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. విజయవాడలోని పాత బస్తీలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారి అభిషేకాన్ని తిలకించి తరించారు. చిత్తూరులో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చిత్తూరు సంతపేటలో వెలసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శరవణ భవని ఆలయంలో కృతిక సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే
అలాగే చిత్తూరు బజారు వీధిలో వెలసిన గణనాథుని ఆలయంలో కృతికను పురస్కరించుకుని ఉభయ దేవేరి సమేతంగా కుమారస్వామి వారిని మయూర వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లకు మంగళహారతులు పట్టారు. కడపలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కృతికను పురస్కరించుకుని ఆలయంలో కుమారస్వామి వారికి కాశీ నుంచి తెచ్చిన శివలింగానికి గంగా జలాలతో అభిషేకించారు. కుంకుమ విభూది పాలు పెరుగు నెయ్యి చక్కెరతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని మల్లెలతో అలంకరించి మంత్రపుష్పం నివేదించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని టిఎస్ అగ్రహారంలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఆడికృతిక సందర్భంగా భక్తజనంతో కళకళలాడింది. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి అమర్నాథ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 69,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.